ఈ సత్య సువార్త సర్వజనులారా కనరండి ప్రభు సత్య సువార్త ఓ ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త సర్వజనులారా కనరండి ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్త అనే ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నా. వారేవా, ఆల్రెడీ 2015 చివరి వారంలోనికి మనం వచ్చేసాం. మళ్ళీ ఒకవేళ నెక్స్ట్ వీక్ నేను మిమ్మల్ని కలుసుకుంటే అది న్యూ ఇయర్లో మిమ్మల్ని కలుసుకునేటువంటిది. 2016 మరి మొదటి వారంలో మొదటి సోమవారం నాడు మిమ్మల్ని కలుసుకునేటువంటిది అది నెక్స్ట్ వీక్ జరిగేటువంటిది. సో ఈ చివరి వారంలో దేవుని యొక్క మాట చొప్పున మనం ఏం జరుగుతుందో అనేటువంటి ఒక విషయాల్ని, ఇంకా కొంత క్రిస్మస్ సంబంధించినటువంటి ఒక వాతావరణంగా, అనగా యేసు ప్రభు జననానికి సంబంధించినటువంటి ఒక వాతావరణంగా కొన్ని మాటలు ఈరోజు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నా. బైబిల్ గ్రంథంలో నుండి మత్తయి సువార్తలో కనుక మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 2:13 దగ్గర నుంచి 23 వరకు ఉన్నటువంటి ఒక వాక్య భాగంలో నుంచి నేను మీతో పంచుకుంటున్నా. వాస్తవానికి ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, జ్ఞానులైనటువంటి వారు మొదటగా హేరోదు రాజుగారి దగ్గరికి వెళ్ళారు. అక్కడి నుంచి మరలా వారు బయలుదేరి పంపించబడి రాజుగారు అంటారు కదా, మీరు వెళ్ళి చూసిరండి, మీరు చూసిన తర్వాత నేను కూడా వెళ్ళి ఆయన పూజ చేస్తానంటారు. కానీ ఇంటర్నల్ ఏంటంటే తనకి నేను వెళ్ళి ఆయన చంపేద్దామని. ఏంచేతనంటే నాకు బదులుగా ఇంకొక రాజు ఎవడో ఇంకో చోట పుట్టడం ఏంటి, అడిదేంటో మీరు తెలుసుకొని రండి, ఎక్కడున్నట్టు తెలుసుకోండి, వాడిని నేను చంపేస్తాను అన్నట్టుగా వీళ్ళని పంపిస్తాడు. కానీ మీరు వెళ్ళిన తర్వాత దేవుడు స్వప్నం అందు ఆ జ్ఞానులకు తెలియజెప్తూ మీరు మళ్ళా రాజుగారి దగ్గరికి వెళ్ళకండి బాబు, మీరు తిరిగి వేరొక మార్గాన్ని మీ దేశానికి మీరు వెళ్ళిపోయి అని చెప్పేసి అంటే వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినప్పుడు ఈ రాజుగారికి కోపం వచ్చి ఇప్పుడు రాజుగారు ఒక ఆలోచన కలిగి ఉంటూ ఉన్నాడనమాట, ఇతన్ని చంపేయాలి, ఎలా చంపాలి, ఈ ప్రణాళికలు ఉండి ఉన్నాడు. అప్పుడు దేవుని యొక్క దూత యోసేపునకును మరియకును కనబడి మాట్లాడుతూ ఏమంటారంటే, రాజు ఈ యొక్క చిన్న బిడ్డని చంపను ఉద్దేశించుచున్నాడు, గనక మీరు లేచి ఆ బాణును తీసుకొని ఐగుప్తు దేశానికి మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి అని అంటున్నాడు. ఇక్కడ ఒక సన్నివేశాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు ఈ యొక్క యోసేపుతో మాట్లాడుతున్నప్పుడు ఎందుకు పంపించాల్సి వచ్చింది, ఎందుకు ఈ రాజుగారు యేసుక్రీస్తు ప్రభు అన్ని చంపేయాలని అనుకుని ఉన్నాడు? శ్రీలరా, దేవుని యొక్క వాక్య ప్రకారం చూస్తే దేవునికి విరోధంగా సాతానుడు మొదటి నుంచి కూడా ప్లాన్ చేస్తూ ఉంటాడు. ఆది కాండంలో ఆదామవులను దేవుడు చేసినప్పుడు దేవుడు చేసినటువంటి సృష్టిని పాడు చేయడానికి ప్రయత్నం చేశాడు. ఆనాటి మొట్టమొదటి మానవుడినే శోధించాడు, శోధించి ఆ మానవుని పడగొట్టినాడు, తనకున్న అధికారం నుంచి అతన్ని దూరం చేసినాడు. అప్పుడే దేవుడు మాట్లాడితే ఏమంటాడంటే, నీకును స్త్రీకిని, ఓ సర్పమా, నీకును స్త్రీకిని నేను వైరము కలుగజేసేదను. ఆది కాండం 3:15 రాయబడినటువంటి ఒక మాట అది. నీవు ఆ యొక్క స్త్రీ యొక్క మడిమె మీద కొడతావు, కానీ స్త్రీ సంతానంగా, అంటే ఇంతకు మునుపు నేను తెలియజెప్పిన ప్రకారంగా పురుషుని ప్రమేయం లేకుండా దేవుని మాట చొప్పున గర్భంలోనికి వెళ్ళి ఆ మాట శరీరధార్య ఈ లోకంలోనికి వచ్చిన స్త్రీ సంతానము నీ తలకే చెత కొడతాది అని చెప్పినటువంటి ఒక మాట. సో ఎవరు ఒకవేళ అలా పుడుతున్నప్పటికీ వారి విషయంలో సాతానుడు ఒక దృష్టి పెడుతూనే ఉన్నాడు. అమ్మ ఇతడేనేమో స్త్రీ సంతానం అంటేనో, ఇతడేనేమో స్త్రీకి పుట్టినటువంటి వాడు, నా తలకే చెత్తగొట్టవలసినటువంటి వాడు, కనుక ఇతడిని మనం నాశనం చేయాలి, పాడు చేయాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో హేనూతు రాజుని ప్రేరేపణ కలిగించి ఈ బాలుడైనటువంటి యేసు క్రీస్తువాన్ని చంపించేయాలి అనేటువంటి ఒక మాట అతని యొక్క హృదయంలో ప్రేరేపణ కలుగు చేసినాడు. అందుకు దేవుడైన యెహోవా తన దూతను పంపించి యోసేపు మరియలకు తెలియజెప్తూ ఏమంటాడంటే, మీరు బయలుదేరి వెళ్ళండి, మీరు ఐగుప్తు దేశానికి వెళ్ళండి, ఐగుప్తు దేశంలో కొంతకాలం ఉండండి, ఈ రాజు చనిపోయేటంత వరకు, మరలా నేను కబురు చెప్పేటంత వరకు కూడా మీరు అక్కడే ఉండండి. ఈలోగా ఇక్కడ ఈ యొక్క యెరూషలేము లేక ఈ యొక్క బెతలయము ఈ పరిసర ప్రాంతాల్లో వేయబడినటువంటి ఒక తాకీదు ఏ విధంగా చేయబడింది అంటే, 2 లోపు ఉన్నటువంటి మగపిల్లలందరినీ కూడా చంపేయాలి. ఎందుకంటే రాజుగారు ఆలోచన చేసినాడు, ఓహో ఈ జ్ఞానులైనటువంటి వారు బయలుదేరి ఇప్పటికి వచ్చేసరికి ఇంత కాలం పట్టింది, అంటే పుట్టినటువంటి వాడు ఆ నక్షత్రం పుట్టి ఇప్పటి వరకు దాదాపు 2 లోపు ఉంటుంది. కనుక ఇతడు ఆలోచన కలిగి ఉండి ఏమనుకున్నాడంటే, 2 లోపు ఉన్నటువంటి మగపిల్లలందరినీ కూడా చంపించడానికి. ఒక విధంగా ఆలోచన చేస్తే చాలామంది మాట్లాడుతూ దీన్ని వేరేగా మాట్లాడితే ఏమంటారంటే, యేసు ప్రభు పుట్టినందు చేత ఎంతమంది పిల్లలు చనిపోయి ఉంటారో కదండి, అన్యాయంగా ఏ అభోషము ఎరిగినటువంటి ఆ పిల్లలు చంపబడ్డం అనేటువంటి రీతిగా అంటూ ఉంటారు. రాజనీతి ఒక్కొక్కసారి ఎట్లా ఉంటుంది అంటే, యుద్ధానికి వెళ్ళారనుకోండి, యుద్ధానికి వెళ్ళినప్పుడు అక్కడ చంపాలి కదా, తప్పదు మరి కను ఎదురుగుండకు వచ్చినటువంటి ఒక శత్రువులు అయినటువంటి వాళ్ళు ఎవరైనా సరే, ఒకవేళ మంచివాళ్ళైనా సరే లేకపోతే ఎలాంటి వాళ్ళైనా సరే, వాళ్ళని చంపితేనే కానీ అవతల యుద్ధం అనేటువంటిది మనం సంపాదించుకోలేం కదా, యుద్ధంలో విజయం అనేటువంటిది మనం సంపాదించుకోలేం.
అలాగనే ఒక్కొక్కసారి ఒక మాటకి ఇలాగని అంటుంటారు, ఒకవేళ మనం సముద్రం దగ్గర వెళుతూ ఉన్నాము, ఒక మంచి శంఖం ఏదో ఒకటి మనకు దొరికింది, గౌకని ఎంత బాగుంది కదా అని చెప్పేసి ఆ శంఖాన్ని మనం తీసుకున్నాం, దానిలో నుంచి చీమలు బయటకు వచ్చినాయి, మనం కుట్టినటువంటి మహా అయితే ఒక 10 చీమలు కుట్టినాయి, కానీ ఆ 10 చీమలు కుట్టేసరికి మనం ఏం చేసామంటే ఆ శంఖను తీసుకొని వెంటనే సముద్రంలో గెరటేసేసాం, అందులో ఉన్న కొన్ని 100 చీమలు అవి చచ్చిపోతూ ఉన్నాయి. మనల్ని కుట్టింది 10 చీమలే, మన 100 చీమలు ఎక్కడ కుట్టినాయి, మనం కుట్టలేదు కదా, వాటిని ఎందుకు అలా మనం గెరట వేసి ఉన్నాము. దట్స్ ఇట్, అది రాజనీతిగా యుద్ధానికి సంబంధించిన రీతిగా జరగవలసినటువంటిది. ఇంకా చెప్పవలసి వస్తే నేనేమంటానంటే, ఇది కేవలం ఏదో రాజనీతి అని చెప్పేసి తప్పించుకున్నట్టు మాత్రమే కాకుండా, ఇక్కడ ఈరోజు నేను చెప్పినటువంటి యొక్క ప్యాసేజ్ అంతట్లో కూడాను, 13వ వచనం దగ్గర నుంచి 23వ వచనం వరకు కూడాను, ఈ మత్తయి సువార్త 2వ అధ్యాయంలో ఉన్నటువంటి యొక్క విషయాలు చూస్తే, 3 చోట్ల 3 విషయాలలో ఈ మాటలు ఇలాగున వ్రాయబడింది. అది మీ కొరకు నేను చెప్తాను, అది మీరే గ్రహించుకుందరు కానీ. మొట్టమొదటిగా 14:15 వచనాలు ఉన్నటువంటి ఒక మాట, మత్తయి సువార్త 2వ అధ్యాయము 14:15 వచనం. అప్పుడు అతడు లేచి రాత్రి వేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళి, ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచి తిని అని ప్రవక్త ద్వారా ప్రభువు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు హేరోదు మరణము వరకు అక్కడ నుండెను. చాలాసార్లు నేను ఇజ్రాయెల్ దేశాన్ని తీసుకుని వెళుతున్నా, అందులో ఒక భాగం ఐగుప్తు దేశాన్ని కూడా తీసుకొని వెళుతూ ఉంటాం. ఈ ఐగుప్తు దేశంలో మోషే గారి గురించి, యోసేఫ్ గారు అక్కడికి వెళ్ళిన తర్వాత గవర్నర్గా ఉండినటువంటి దాని గురించి, ఇది ఒక ప్రక్కన ప్రాముఖ్యమైనటువంటి విషయాలు అయితే, మరి యొక్క ప్రాముఖ్యమైనటువంటి ఒక విషయం ఏంటంటే, దాదాపు ప్రాచీన కాలంలోనే, ఆ 1వ శతాబ్దపు కాలంలోనే అక్కడ క్రైస్తవ సంఘము ఏర్పడినటువంటిది. కారణం ఏమిటంటే, బాలుడైన యేసుక్రీస్తు వారు బాలుడుగా ఉంటుండగా యోసేపు మరియలు ఆ బాలుడిని తీసుకొని వాళ్ళు ప్రయాణం చేసి ఐగుప్తు దేశానికి వెళ్ళి ఉన్నారు. ఇక్కడ ఆలోచించేయండి, ఒకసారి ఒక దైవజీయుడు మాట్లాడుతూ ఏమనంటూ ఉన్నారంటే, అప్పటికే ఆ యొక్క దేశంలో ఒక తాకీదు జీవో అనేటువంటిది ఏర్పాటు చేయబడింది, 2 సంవత్సరముల లోపున్న మగపిల్లల్ని చంపేయాలని. ఇప్పుడు ఆలోచించండి, ఒకవేళ పగటి పూట గనక యేసుక్రీస్తు వారు బెత్లెహేము నుండి యెరూషలేములోకి వచ్చి, యెరూషలేము నుంచి ఎరుకో వరకు వచ్చి, ఎరుకో దగ్గర నుంచి ప్రయాణం చేసి అలా డెడ్ సీ ప్రకటించినట్టుగా ఈ యొక్క ఐగుప్తు దేశానికి అనేటువంటిది వాళ్ళు ప్రయాణం చేసి వెళ్ళాలి అని అంటే, ఐగుప్తు దేశానికి వారు వెళ్ళాలని అంటే, ఈ పగటి కాలంలో చూచినటువంటి ఏ సైనికుడైనా ఏం చేయొచ్చు అంటే ఆ పిల్లలు లాగేసుకొని చంపేయచ్చు, ఎందుకంటే ఒక జీవం వచ్చింది కనుక. ఇక్కడ అందుకే ఇక్కడ కూడా వ్రాయబడిన మాట ఏంటంటే, వారు లేచి రాత్రి వేళ బయలుదేరి వాళ్ళు ఐగుప్తునకు చేరుకుంటూ వెళ్ళడం అనేటువంటి జరిగింది. సో ఎంత ఎలాంటి కష్టంలో వారు వెళ్ళి ఉన్నారో, ఎలాంటి శ్రమ గుండా వాళ్ళు వెళ్ళి ఉన్నారో, యేసు ప్రభు పుట్టినప్పటి నుంచి కూడా శ్రమల పాలు చేయడానికి సాతానుడు చేయగలిగినటువంటి ప్రయత్నం అంతా చేసి ఉండి ఉండవచ్చు. బహుశా రాత్రిపూట ప్రయాణం చేస్తున్నప్పుడు ఏ దొంగలు, ఏ దారి దోపిడీగాలు ఎలాగనో ఒకవేళ వీళ్ళు బెదిరించి చంపడానికి చూశారో, లేకపోతే వాళ్ళు రాత్రిపూట వాళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ యొక్క ఎడారిలో, ఆ యొక్క అరణ్య ప్రదేశంలో వారు వెళుతున్నప్పుడు ఏ క్రూర జంతువులు వారిని ఎదుర్కొనేటువంటి ఒక పరిస్థితి అయిందో, దీపం లేకుండా రాత్రిపూట వాళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు ఎంతెంత కాలం పాటు అన్నట్టుగా వాళ్ళు ప్రయాణం చేసి ఉన్నారో, వాళ్ళు ప్రయాణం చేసి వెళ్ళినప్పుడు ఐగుప్తు దేశంలో మేము ఒక స్థలం దగ్గర తీసుకుని వెళ్ళి మేము చూపిస్తూ ఉంటాం, ఇక్కడ యేసుక్రీస్తు వారు బాలుడుగా ఉన్నప్పుడు వచ్చి వారు ఉండినటువంటి ఒక నివాస స్థలము అని, ఈనాడు ఒక చర్చిగా పరిగణించబడినటువంటి ఒక చర్చి లోపల వెనుక భాగంలో ఉన్నటువంటి ఒక గుహ దగ్గర తీసుకుని వెళ్ళి ఆ గోహను చూపించి మేము చూపించి తెలియజేస్తుంటాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు కొంతకాలం ఉండినటువంటిది, సంవత్సరాల పాటు కాదు, కొన్ని నెలలు ఉండినటువంటిది. ఐగుప్తు దేశ చరిత్ర ప్రకారంగా వాళ్ళు ఏమంటారంటే, నైలు నది గుండా వాళ్ళు అనేకమైనటువంటి ప్రదేశాలు ప్రయాణం చేసి మరల వెనక్కి ఐగుప్తు కైరో అనేటువంటి ఒక ఓల్డ్ సిటీ వరకు వచ్చి అక్కడ కొంతకాలం ఉండి, ఆ తర్వాత మళ్ళీ అక్కడి నుంచి వారు యెరూషలేమునకు వస్తూ యెరూషలేమునకు వెళ్లకుండా వాళ్ళు నజరేతునకు వెళ్ళిపోయారు అనేటువంటి విషయం చరిత్రగా వాళ్ళు చెప్తున్నటువంటి ఒక మాటలు. సో ఈ ఐగుప్తునకు వెళ్ళుట, ఒక్కొక్కసారి మా ఐగుప్తు వెళ్ళినటువంటి వాళ్ళు కూడా వాళ్ళు చెప్తున్నప్పుడు ఏమంటారంటే, ద హోలీ ఫ్యామిలీ ఫ్లడ్ టు దిస్ ప్లేస్ అని అంటారు, అంటే వాళ్ళు పారిపోయి వచ్చినటువంటిది అని అంటారు వాళ్ళు. ఆ మాట నేను తట్టుకోలేను, అందుకని నేను ఒక దేవుని ఎందు విశ్వసించినటువంటి ఒక విశ్వాసిగా నేను మాట్లాడుతూ ఏమంటానంటే, దేవుని నిర్ణయ ప్రకారంగా, దేవుని యొక్క లేఖనము నెరవేర్చబడినట్లుగా ఇక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే, ఐగుప్తులో నుంచి నా కుమారుని నేను పిలిచి తినని లేఖనం నెరవేర్చబడినట్లుగా, అంతే తప్ప హేరోదు రాజు చంపుతాడన్నది చేతి కాదు, లేదా అక్కడ సాతానుడికి భయపడిపోయి పారిపోయినటువంటిది కాదు, లేకపోతే వీళ్ళు హేరోదు రాజు దగ్గర నుంచి పారిపోయి వచ్చినటువంటిది కాదు. టు ఫుల్ఫిల్ ద స్క్రిప్చర్స్,
లేఖనములు నెరవేర్చబడడానికి నీవు దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి బిడ్డవై ఉన్నప్పుడు, యేసు క్రీస్తు ప్రభు నీ హృదయంలో జన్మించినటువంటిదిగా నువ్వు అనుభవాన్ని కలిగి ఉన్నప్పుడు, ఆయన యొక్క చర్మము నీ మీద కప్పబడి ఆయన నడిపించిన ప్రకారంగా, పరిశుద్ధాత్ముడు నడిపించిన ప్రకారంగా, నక్షత్రము నడిపించిన ప్రకారంగా ఈరోజున యేసు చేత నువ్వు నడిపించబడుతున్నప్పుడు, ఒకవేళ నువ్వు ఉన్న ఊర్లో నుంచి నువ్వు ఇంకొక ఊరికి వెళ్ళిపోవలసి వచ్చినా నువ్వు పారిపోయినటువంటి వ్యక్తివి కావు, నువ్వు పారిపోయే స్థలానికి వెళ్ళినటువంటి వ్యక్తి కాదు. నేను బైబిల్ గ్రంథంలో చదువుతుంటే ఈ అంశం మీద ఎన్నెన్నో విషయాలు తీసుకొని రాగలనండి. ఇవన్నీ యోసేపు యొక్క జీవితం కనుక మనం చూస్తే, ఐగుప్తు దేశానికి వెళ్ళినటువంటి ఒక విషయంలో నేను అంటాను, ఇట్ వాజ్ నాట్ జస్ట్ ద ప్లాన్ ఆఫ్ దోస్ బ్రదర్స్. ఆ అన్నయ్యలైనటువంటి వాళ్ళు వాళ్ళు అమ్మేసినందు చేత వచ్చేసి ఇక్కడ ఐగుప్తు దేశంలో పడింది కాదు. ఈ ఐగుప్తు దేశంలో పొత్తిఫర్ ఇంట్లోకి వెళ్ళడం అనేటువంటిది కూడా అనుకోని రీతికి ఒక బానిసగా వెళ్ళినటువంటిది కాదు. ఇట్ వాజ్ ఆల్ ఇన్ గాడ్స్ ప్లానింగ్. దేవుడు నడిపిస్తున్నటువంటి ప్రకారంగా, లేఖనముల యొక్క నెరవేర్పు ప్రకారంగా, దేవుని యొక్క ప్రవక్త పలికినటువంటి ఒక మాట నెరవేర్పు ప్రకారంగా ఈరోజు నేను మీకు కూడా చెప్తున్నటువంటి మాట. నా ఫ్రెండ్స్, నా ప్రియమైన స్నేహితులారా, ఈ 2015 మీ జీవితంలో జరిగిన కొన్ని కష్టాలు, మీ జీవితంలో ఎదురైన కొన్ని ఇబ్బందులు, మీకు వచ్చినటువంటి ఒక ట్రాన్స్ఫర్, మీ యొక్క ఉద్యోగంలో మీకు కలిగినటువంటి ఒక బదిలీ, లేక మీకు కలిగినటువంటి ఒక శ్రమ, ఆ కష్టం అనేటువంటిది, ఆ పరిస్థితి అనేటువంటిది ఎందుకు అని ప్రశ్న వేసుకొని మీరు నలిగిపోతే ఏమాత్రం కూడాను, ఈరోజు నేను దేవుని యొక్క మాట బట్టి మీరు తెలుసుకోవాల్సిన మాట ఏంటంటే, దేవుని చిత్త ప్రకారంగా ఇది జరిగింది అని మనం తెలుసుకుందాం. నా జీవితంలో కొన్ని కష్టాలు ఎదురైనాయి, నా జీవితంలో కూడా కొన్ని కొన్ని పరిస్థితులు ఎదురైనాయి. నేను అనుకున్నది కాకుండా వేరొకటి జరగటం అనేటువంటి జరుగుతూ వచ్చింది. కొన్ని కొన్ని నాకు ఇష్టం కానిది, అందుకే అంటే విడిచిపెట్టడం నాకు ఇష్టం కాలే, బట్ ఐ హ్యాడ్ టు. నేను విడిచిపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్పుడు నేను చాలా నలిగిపోతూ వచ్చా, ఎందుకు ఇట్లా జరుగుతుంది ప్రభు అనేటువంటిదిగా ప్రశ్న వేసుకుంటూ వచ్చినాను. దానికి నా దేవుడు నాకు ఇచ్చిన జవాబు ఏంటంటే, హే నా కుమారుడా, ఈ 2015 నీ కొన్ని ఇలాంటి పరిస్థితులు రావడానికి గల కారణం నా లేఖనం నెరవేరడానికి అని అంటున్నాడు. సో లేఖనము నెరవేరినట్లుగా ఆయన ఐగుప్తులోనికి వెళ్ళి ఉన్నాడు. ఐగుప్తులో నుండి నా కుమారుడిని పిలిచితునని ప్రవక్త ద్వారా సెలవిచ్చినటువంటి ఒక మాట నెరవేర్చబడినట్లుగా, ఈలోగా హేరోదు రాజు గారు ఈ విషయాన్ని తెలుసుకొని, వాళ్ళు వెళ్ళిపోయారన్న విషయం తెలుసుకొని కోపం తెచ్చుకొని, అక్కడ 2 మొదలుకొని తక్కువ వయసు కలిగిన మగపిల్లలందరినీ వధించాను, 17-18 వచ్చినటువంటి మాట చూడండి. అందువలన రామాలో అంగలార్పు వినబడెను, ఏడ్పును మహారోదన ధ్వనియు కలిగెను, రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనల్లకయుండెను అని ప్రవక్త అయిన యిర్మీయా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరెను. ఎందుకు అక్కడ అంతమంది ఏడ్చారు? అఫ్ కోర్స్ కొంతమంది బిడ్డలు చనిపోయారు, అమాయకమైనటువంటి బిడ్డలు చనిపోయారు. హేరోదు రాజు యొక్క ఆగ్రహము, అసూయ, ద్వేషముల వలన యేసు క్రీస్తు వారిని చంపాలి అని అనుకున్నటువంటి ఒక ఉద్దేశంతో అపశుభం ఎరిగినటువంటి ఒక పిల్లల్ని చంపించేయడం జరిగింది. అక్కడ కూడా మన దేవుని యొక్క వాక్యం ఏంటంటే, ప్రవక్త అయినటువంటి ఒక యిర్మీయా చెప్పిన ప్రవచనం అంగలార్పు వినబడెను, రోదన వినబడెను అనేటువంటి ఒక మాట నెరవేర్చబడినట్లుగా. ఈ విషయానికి వస్తే, ఈ యొక్క సంవత్సర ఆఖరణ, ఈ యొక్క చివరి సోమవారం నాడు నేను మీతో మాట్లాడుతున్నటువంటి సందేశంలో ఒక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. చాలా కాలం క్రితం, చాలా సంవత్సరాల క్రితం, దేవుడు నాకు, నా భార్యకు, మా ఇరువురికి అనుగ్రహించినటువంటి ఒక దర్శనం, కన్నీటితో ప్రార్థన చేసేటువంటి ఒక దర్శనం. యిర్మీయా గ్రంథంలో నుంచి ఏడుపుతో, వేదనతో, అంగలార్పుతో, ఆయన అంటాడు కదా, మీ పిల్లలకు కూడా ఈ అంగలార్పు విద్యను నేర్పించండి, కన్నీడుతో ప్రార్థన చేయడానికి, రోదనతో ప్రార్థన చేయడానికి. ఎందుకు అని అంటే, మనకు వస్తువులు లేనందు చేత ఏడవడానికి కాదు, మనకు డబ్బులు లేనందు చేత ఏడవడానికి కాదు, మనం అప్పైపోయినందు చేత ఏడవడానికి కాదు, మనకు బలహీనతలు వచ్చినందు చేత ఏడవడానికి కాదు, ఇది కాదు ఏడుపు అక్కడ కారణం. ఆ ఏడుపుకి కారణం ఏంటంటే, వీధిలో పసిపిల్లలు లేకుండా మరణమవుతున్నారు, యవనస్తులు మరణమవుతున్నారు, మరణము కిటికీలు గుండా ఎక్కుతున్నది. ఈనాడు ఇదే మీడియా అనేటువంటి ద్వారా అనేకమైన సీరియల్స్ చూస్తున్నటువంటి బిడ్డలు, సినిమాలు చూస్తున్నటువంటి బిడ్డలు, ఈ టీవీలో వస్తున్నటువంటి కార్యక్రమాలను చూస్తున్నటువంటి అనేక మంది యవనులేంటి, వృద్ధులేంటి, పిల్లలేంటి, పసిపిల్లలేంటి, ఈవెన్ ఇంకా స్కూల్కి వెళ్ళినటువంటి పిల్లలు కూడా టీవీకి బాగా అలవాటు పడిపోయి వాళ్ళు చూస్తున్న దానిని బట్టి వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుందంటే, మరణం అనేటువంటిది వారిలోనికి ఎక్కుతున్నది. అందుకనే ఎరిమి అంటాడు, కన్నీరు పెట్టండి, ఏడవండి. చాలా కాలం క్రితం నాకు, నా భార్యకు దేవుడు అనుగ్రహించినటువంటి దర్శనం, కన్నీటితో ప్రార్థన చేసేటువంటి ఒక సహవాసం, మరి ముఖ్యంగా స్త్రీలైనటువంటి వారిని ప్రోత్సహించి వారి యొక్క పసిపిల్లల కొరకు ఏడవడానికి, వారి యొక్క యవనస్తుల కొరకు ఏడవడానికి, వాళ్ళు తప్పు చేసిన తర్వాత ఏడుస్తూ కూర్చునే దానికంటే, పిల్లలు పుట్టినప్పటి నుంచి కన్నీటితో వాళ్ళని గురించి దేవుని దగ్గర మనం మొరపెట్టినప్పుడు, రోదనతో మనం మొరపెట్టినప్పుడు, అంగలార్పుతో మనం మొరపెట్టినప్పుడు, దేవుడు ఆ బిడ్డలకు రక్షణ భాగ్యాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగనుగాక. అభం శుభం ఎరిగినట్టు 2 లోపునటువంటి పిల్లలు ఒకవేళ చంపబడిన, ఈరోజు నేనంటాను, వారి కొరకు యేసు చేసిన
విమోచన క్రియను బట్టి దేవుడు యొక్క చంటిబిడ్డలైనటువంటి వాడిని, ఇంకా ఏ కార్యం తెలియనటువంటి వాడిని, ఏ పాపము తెలియనటువంటి వాడిని, ఏ పాప పుణ్యాలు ఎరగనటువంటి అమాయక స్థితిలో ఉన్నటువంటి బిడ్డల్ని నిశ్చయముగా దేవుడు తన పరలోక రాజ్యానికి ఆయన తీసుకుని వెళ్ళి అంటాడు. ఒకవేళ వాళ్ళు చనిపోయిన చేత తల్లిదండ్రుల ఏడుపు అనేటువంటి తర్వాత వినబడినా ఆ ఏడుపుకు జవాబు ఆ బిడ్డల్ని దేవుడు తన రాజ్యంలోనికి తీసుకుని వెళ్ళినటువంటిది. ఈరోజు నేను ప్రశ్న అడుగుతున్నా, నీ బిడ్డల కొరకు నువ్వు కన్నీటితో ప్రార్థన చేస్తున్నావా? ఈ 2015 చివరి భాగంలోనికి మనం వచ్చినాం. మనం ఎంతవరకు ఒకవేళ ఎలాంటి అనుభవాలు మనం ఎదుర్కొని ఉన్నాము, మన బిడ్డల గురించి ఎలాంటి కన్నీరు మనం ఎదుర్కొంటూ వచ్చినాము, ఎలాంటి వేదన మనం ఎదుర్కొంటూ వచ్చినాము. నాకు తెలిసి చాలామంది తల్లిదండ్రులు వేదనతో ఉంటున్నారు, మరి బిడ్డల గురించి దుఃఖపోతూ ఉంటున్నారు, తల పగిలిపోతున్న స్థితిలో ఉంటున్నారు, భారముతో వారు ఉంటున్నారు, టెన్షన్ పడిపోతున్నారు, బలహీనతలు గురైపోతున్నటువంటి రీతికి ఉంటున్నారు. దానికి బదులుగా ఈరోజు నేను అంటే రండి, మనం దేవుని యొక్క సన్నిధిలో మనం కనిపెట్టుకుందాం. మీ కొరకు నా భార్య, తనతో పాటు మరి అనేక మంది సహోదరులు ప్రతి మంగళవారం వారు కన్నీటితో ప్రార్థన చేస్తున్నారు. దేవుడు మాకు అనుగ్రహించిన ఒక గృహం, దాని రివర్ ఆఫ్ లైఫ్ ప్రొఫెటిక్ ప్రేయర్ సెంటర్ అనేటువంటి రీతిగా మేము పిలుస్తున్నాం. జీవనది ప్రవచన ప్రార్థన కేంద్రం అనేటువంటి రీతిగా మేము పిలుస్తున్నాం. అక్కడ మేము సంసారం చేయడానికి మా కుటుంబంగా వెళ్ళి ఉండడానికి మేము పెట్టుకోలే, దేవుడిచ్చిన గృహాన్ని దేవుని కొరకు మేము ప్రతిష్ట చేసుకొని అక్కడ ప్రార్థనలు జరుగుతున్నటువంటివి, కన్నీటితో ప్రార్థనలు జరుగుతున్నటువంటి ప్రతి మంగళవారం కన్నీటితో ప్రార్థనలు జరుగుతున్నటువంటిది. మాకు తెలిసి ఇలాంటి సభ్యులుగా చేరినటువంటి వారు ప్రతి నెల 3వ మంగళవారం ప్రత్యేకంగా ప్రార్థన చేయడానికి, కన్నీటితో ప్రార్థన చేయడానికి, రోదనతో ప్రార్థన చేయడానికి, ఒక బిడ్డ చచ్చిపోతే ఎంత ఏడుస్తామో అలాంటి ప్రకల్పములతో, అలాంటి ప్రలాపములతో, వేదనతో కూడినటువంటి, దుఃఖంతో కూడిన, అంగలార్పుతో కూడినటువంటి రీతిగా కన్నీటితో ప్రార్థన చేస్తున్నట్టే ఎంతోమంది జీవితాలను దేవుడు రక్షిస్తున్నాడు. త్రాగుబోతులైనటువంటి వారిని దేవుడు రక్షిస్తున్నాడు, వ్యభిచారులైనటువంటి వారిని దేవుడు రక్షిస్తున్నాడు, యవన బిడ్డలైనటువంటి వారిని దేవుడు రక్షిస్తున్నాడు, కుటుంబాలను దేవుడు రక్షిస్తున్నాడు, ఎన్నో అద్భుతాలు దేవుడు చేస్తున్నాడు. ఆ సాక్ష్యాలు మేము చెప్పి మిగతా వాళ్ళకి నేను ఉండడం నాకు ఇష్టం లేదు, అందుకే నేను సాక్ష్యాలు నేను తీసుకొని రావటంలే. కానీ నాకు తెలుసు ఎంతోమంది జీవితాలు, ఎంతోమంది యొక్క జీవితాలు, ఎన్నో కుటుంబాలు ఆశీర్వదించబడినటువంటి, దేవునికి అది మహిమ కలుగును గాక. అక్కడికి వెళ్ళినప్పుడు నా దేవుడు నన్ను మెచ్చుకుంటాడు, నా భార్యని మెచ్చుకుంటాడు, మాతో పాటుగా కన్నీటితో ప్రార్థన చేస్తున్న ఆ సోదరులైనటువంటి వారిని, వారి యొక్క కన్నీటికి జవాబుగా దేవుడు వారి కుటుంబాల్లో దేవుడు అద్భుతాలు చేస్తూ వాణి మెచ్చుకుంటున్నటువంటి దేవుడు. ఈరోజు నేను చెప్తున్నా, ఇది కూడా దేవుడు అంటాడు కదా, లేఖనముల నెరవేర్పు ప్రకారంగా ఆ బిడ్డలు చంపబడ్డం అనేటువంటి జరిగింది. రామాలో అంగలార్పు అనేటువంటిది వినబడింది. ఆ యెరూషలేములో, బేతలేహేములో, ఆ పరిసర ప్రాంతాల్లో తల్లులు వేదనతో కన్నీరు పెట్టి దుఃఖించినారు. ఒకవేళ అదే కనుక తెలుసుంటే, వాళ్ళే కనుక ఆ విషయాన్ని తెలుసుకుంటే, బహుశా వాళ్ళు కొంతమంది అంటారు కదా, నో ప్రాబ్లం, లోకానికే రక్షకుడైనటువంటి వాడు పుట్టినటువంటి వాడిని కాపాడడం కొరకు, నా కొడుకు చచ్చిపోతే నాకేం అనిపించలేదు, ఇంకో కొడుకు పుట్టినా కావాలంటే చావడానికి ఇస్తానని చెప్పేసి అని రోషం కలిగి చెప్పగలిగినటువంటి స్త్రీలు బహుశా ఆ దినాల్లోనే ఉండి ఉండవచ్చు అని అనుకుంటూ ఉన్నా. ఇది నాని నీ కొడుకు గురించి, ఈరోజు నీ కుమార్తెని గురించి. యేసు ఈ లోకంలోనికి వచ్చినాడు, ఆ యేసయ్య మనందరి కొరకు సిలువలో తన ప్రాణం పెట్టాడు. ఇప్పుడు ఎవరు చావాల్సిన అవసరం లేదు, ఇప్పుడు మన బిడ్డలు చావాల్సిన అవసరం లేదు, ఇప్పుడు మన బిడ్డలు మనం సమర్పించవలసిన అవసరం లేదు, సాక్రిఫైస్ చేయవలసినటువంటి అవసరం లేదు, బలియాగం చేయవలసినటువంటి అవసరం లేదు, తీసుకెళ్లి బలిగా అర్పించవలసిన అవసరం లేదు, ఎక్కడికో తీసుకెళ్లి నీళ్లలోనో అగ్నిలో మనం వాళ్ళు పెట్టవలసిన అవసరం లేదు. మీ కొరకు, మీ బిడ్డల కొరకు, నా కొరకు, నా కుటుంబం కొరకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 2000 క్రితం ఆయన మరణాన్ని అనుభవించాడు, ఆయన వేదన అనుభవించాడు, ఆయన వేదనతో లోపలి నుంచి వస్తున్న వేదన బయటికి రానివ్వకుండా, శబ్దం రానివ్వకుండా, బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె మౌనం కొన్నట్లుగా ఆయన మౌనం గుండి ఆ వేదన అంతా ఆయన భరించినాడు. ఆయన మనల్ని మన యొక్క మరణము నుండి ఆయన రక్షించినాడు. ఒకవేళ దినాన్ని ఇప్పుడే ఒక మాట చెప్తున్నా, ఒకవేళ మీలో ఎవరైనా మీ బిడ్డల కొరకు, మీ భర్త కొరకు, మీ భార్య కొరకు, మీ కుటుంబం కొరకు మేము కన్నీటితో చేస్తున్నటువంటి ప్రార్థనలో, మా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని కోరుకున్నట్లయితే ఉత్తరం ద్వారా తెలియజేయండి. ఈ 2015 దేవుడు మీ కొరకు ఒక కార్యం చేసి ఉండాలి. ఒకవేళ అప్పటికీ మీరు ఇంకా వేదనలో ఉంటే 2016 మనం అడుగు పెడుతుంటుండగా దేవుడు ఆ కన్నీరు తుడిచివేయాలని మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మీకు సంతోషాన్ని, ఆనందాన్ని ఇవ్వాలని ప్రార్థన చేస్తున్నాం. ఆ బిడ్డల యొక్క జీవితంలో, కుటుంబీకుల యొక్క జీవితంలో దేవుడు రక్షణ ఇవ్వాలని మేము ప్రార్థన చేస్తున్నాం. నా భార్య, తనతో పాటు మరి అనేక మంది సహోదరులు భారముతో ప్రతిరోజు 8 నుంచి సాయంకాలం వరకును, ప్రతి మంగళవారం కన్నీటితో మరి అనేక మంది కూడుకొని, ప్రతి నెల 3వ మంగళవారం అనేక సంఘాల నుంచి బిడ్డలు అక్కడ కూడుకొని కన్నీటితో ప్రార్థన చేస్తున్నారు. నా దగ్గరకు వచ్చే ప్రతి ఉత్తరాన్ని నేను వారికి ఇస్తున్నా. వారు పేరు పెట్టి మరి జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేస్తుంటాడుగా, దేవుడు మీ బిడ్డలకు అద్భుతాన్ని చేస్తున్నాడు, మీ కుమార్తెకి దేవుడు అద్భుతాన్ని చేస్తున్నాడు, మీ కుమారుని విషయంలో దేవుడు అద్భుతాన్ని చేస్తున్నాడు, నీ జీవిత భాగస్వామి విషయంలో దేవుడు అద్భుతాన్ని చేస్తున్నాడు. మా కన్నీరు వృధా కాలేదు,
ఆయన తన బుడ్డిలో దాన్ని దాచినటువంటి వాడై తగిన సమయమందు తగిన కాలంలో ఆయన వాటికి జవాబును అనుగ్రహించేటువంటి దేవాతి దేవుడని మేము నమ్ముతున్నాం. నమ్మాము. ఈ 2015లో మేము అనుభవాలు చూచాము. 2016లో ఇంకా అనుభవాలు మేము చూడబోతున్నామని మేము నమ్ముతున్నాం. ప్రభు వచ్చు పర్యంతం మేము బ్రతుకున్నంత వరకు కూడా అంగలార్పుతో కన్నీటితో నశించిపోతున్న ఆత్మల కొరకు మేము ప్రార్థన చేస్తూనే ఉంటాం. ఈరోజు మీకు కూడా నేను చెప్తున్నాను, మీరు ఒకవేళ ఇలాంటి అంగలార్చి ప్రార్థనతో మీరు ఉండాలనుకున్నారా, మీ గ్రామంలో కన్నీటి ప్రార్థన చేయాలనుకున్నారా, మీ గ్రామంలో నశించిపోతున్న ఆత్మల గురించి, మీ యొక్క సమాజంలో సంఘంలో నశించిపోతున్న ఆత్మల గురించి మీరు కన్నీరు పెట్టాలని కోరుకుంటున్నారా, అలాగైతే ఉత్తరం ద్వారా తెలియజేయండి. మీ పేరు అడ్రస్ మీరు తెలియజేయండి. మీరు కూడా మాతో పాటు కలిసి మాకున్నటువంటి విషయాలను మేము మీకు తెలియజేస్తాం, పత్రిక ద్వారా మేము తెలియజేస్తాం. తద్వారా మీరు ప్రతి నెల 3వ మంగళవారం లేదా ప్రతి మంగళవారం కూడా మీరు కన్నీటితో ప్రార్థన చేస్తుంటుండగా ఆ అద్భుతం మీ జీవితంలో మీరు చూస్తారు, మీ కుటుంబంలో మీరు చూస్తారు, మీ బిడ్డల విషయంలో మీరు చూస్తారు, మీ సమాజం విషయంలో మీరు చూడగలుగుతారు. మొదటిది ఐగుప్తు దేశానికి వెళ్ళినప్పుడు ఐగుప్తుల నుంచి నా కుమారుని పిలిచి నన్ను లేఖనము నెరవేరునట్లుగా ఆయన ఐగుప్తునకు వెళ్ళటం జరిగింది. ఇక్కడ అనేక మంది బిడ్డలు చంపబడితే రామాలో అంగలార్పు వినబడిను, రాహేలు తన పిల్లలను గురించి ఆమె వేదన పడినటువంటి లేఖనం నెరవేర్చబడినట్లుగా ఇక్కడ ఈ మాట లేఖనం నెరవేర్చబడినటువంటిది. ఇకపోతే 21వ వచనంలో గనక మనం చూసినట్లయితే 22 వచనాలు గనక మనం చూస్తే, అయితే అర్కెలాయు తన తండ్రి అయిన హెరోదునకు ప్రతిగా యూదయ దేశము ఏలుచున్నాడని విని అక్కడికి వెళ్ళ వెరచి స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడై గలలియా ప్రాంతములకు వెళ్ళి నజరేతు అను ఊరికి వచ్చి అక్కడ కాపురమెండెను. ఆయన నజరేయుడనబడునని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరునట్లు ఇలాగున జరిగెను. ఇజ్రాయెల్ దేశాన్ని తీసుకుని వెళ్తే నజరేతుకు తీసుకుని వెళ్తాను. వాస్తవానికి యేసుక్రీస్తు వారి యొక్క తల్లి మరియక ఇల్లు అక్కడే ఉంది, యోసేపు గారి యొక్క ఇల్లు కూడా అక్కడే ఉంది. ఆ నజరేతులోనికి వెళ్ళినప్పుడు కొన్ని కొన్ని రూట్స్లో ఆ స్ట్రీట్స్లో మేము తీసుకుని వెళ్తున్నప్పుడు మా గైడ్లు చెప్పేటువంటి మాట ఏంటంటే, ఆనాడు యేసుక్రీస్తు వారు నడిచినటువంటి మార్గం, ఆయన నడిచినటువంటి యొక్క రాళ్ళు ఇప్పటికీ కూడా అదే స్ట్రీట్ అండి ఇది అని చెప్పేసారంటే గగ్గురుపాటు అవుతుందండి, అబ్బా ఒళ్ళు జరలేస్తుందండి మాకేంగానో. నేను తీసుకున్నటువంటి వెళ్ళిన వారిలో కొందరైతే గబగబా వారి చెప్పులు తీసేసి వారి సాక్స్ తీసేసి మామూలు కాళ్ళతో రాళ్ల మీద నడుస్తూ ఎంత అద్భుతమైనటువంటి ఆశీర్వాదాన్ని, ఎంత అద్భుతమైనటువంటి పులకరింతని వారు పొందుకుంటున్నటువంటి విషయం. యేసు ఆ ప్రాంతంలో నడిచాడు. చిన్న పిల్లవాడుగా దాదాపు 30 సంవత్సరాల వయసు వచ్చేటంత వరకు ఐగుప్తు దేశం నుంచి తిరిగి వచ్చిన తర్వాత యెరూషలేమునకు వెళ్ళక ఆయన నజరేతుకు వెళ్ళి నజరేయుడైన యేసు అని పిలవబడినట్లుగా ఇచ్చేదంటే, ఆ రోజుల్లో చాలామంది యశువా అనేటువంటి రీతిగా పేర్లు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, యేసు అనే పేర్లు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, ఈయన మమ్మల్ని రక్షిస్తాడని పేర్లు పెట్టుకున్న వారు ఉన్నారు. నిజానికి చెప్పాలంటే బర్ అబ్బాస్, అనగా బర్ అబ్బాస్ అంటే అబ్బాస్ అనేటువంటిది పేరు, బర్ అంటే కొడుకు, బరబ్బా అని చెప్పేసి అంటే అబ్బాస్ యొక్క కొడుకు, అతనికి యేసు అనే పేరు అంట. కొంతమంది చరిత్రకారులు చెప్తున్నటువంటి మాట ఏంటంటే అతను కూడా యేసు, ఎందుకంటే ఆ తండ్రి అబ్బాస్ అనేటువంటి తండ్రి వీడు నా ప్రజలను రక్షిస్తాడు, మా యూదులను రక్షిస్తాడని చెప్పేసి అని వానికి యేసు అని పేరు పెట్టారు. వాడు దోపిడీతనంతో దొంగతనంతో మనుషులను నరహత్య చేసి వాడు రక్షించడానికి అనేటువంటి రీతిగా పెట్టుకున్నారు. అందుకనే ప్రజలు అడుగుతుంటాడు, మీకు బరబ్బాస్ అనే యేసు కావాలా లేక నజరేయుడు అనే యేసు కావాలా చెప్పేసి అని వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నగా అక్కడ కనబడుతుంటుంది. సో అనేక మంది యేసులు ఉన్నారు, కానీ ఈ యేసుకి నజరేయుడైన యేసు అనేటువంటి పేరు పిలవబడినట్లుగా, ఆ పేరు ఆయనకు అనుగ్రహించబడినట్లుగా ఆయన నజరేతుకు వెళ్ళినటువంటిది అది లేఖనం నెరవేర్పు ప్రకారంగానే. ఈ చివరి వారంలో నేను మీతో పంచుకుంటున్నా స్నేహితులరా, బహుశా మీకు ఎలాంటి కష్టాలు వచ్చినాయో, ఏ స్థలానికి మీరు వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఏర్పడిందో, ఎవరు ఎటువంటి నింద మీ మీద వేసినారో, బహుశా ఈ 2015వ సంవత్సరంలో ఎలాంటి దుఃఖమే మీరు అనుభవించినారో, ఎలాంటి అంగలార్పే మీరు అనుభవించినారో, లేఖనములు నెరవేర్చబడినట్లుగా బట్ ఏ డే ఇస్ కమింగ్, యేసు మీ హృదయంలోనికి వచ్చినాడు గనక, యేసు నందు మీరు విశ్వాసం ఉంచినప్పుడు, ఆ యేసు క్రీస్తు అని మీరు అంగీకరించినప్పుడు, ఈరోజు నేను చెప్పగలిగినటువంటి మాట ఏంటంటే అత్యానంద భరితులై వాటి ద్వారానే మీరు దేవుని మహిమపరచున్నట్లుగా ఆ దేవుడు సమస్తాన్ని తనకి ఇష్టమైనటువంటి రీతిగా ఆయన మలుచుకుంటున్నాడు. 2016వ సంవత్సరంలో దేవుడు ఆనందంతో కూడినటువంటి స్థితిని, అద్భుతమైనటువంటి అనుభవాన్ని ఆ దేవాతి దేవుడు మీకు అనుగ్రహించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. జరిగిన వాటికి మనం విచారిస్తూ కూర్చునే దానికంటే, జరిగినటువంటి అనుభవాల గురించి దుఃఖిస్తూ ఉండేదానికంటే, ఎదురైనటువంటి పరిస్థితులను బట్టి, ఇబ్బందులను బట్టి, మార్పులను బట్టి, ఆ యొక్క బదిలీలను బట్టి, పదవి బదిలీలను బట్టి, వీటిని బట్టి విచారిస్తూ ఉండేదానికంటే, ఇది నాన్న దేవుని యొక్క సేవకునిగానే చెప్తున్నా, సంతోషంగా దేవుని స్తుతించుకుంటూ యేసును వెంబడించండి. ఆ యేసుక్రీస్తు ప్రభు జీవితంలోనే ఐగుప్తునకు వెళ్ళాడు,
మరణాలు అక్కడ ఎదుర్కొని ఉన్నాడు. అనేక మంది ఆయన పేరు మీద చంపబడినటువంటి ఒక విషయం. ఈయన యెరూషలేమునకు రాకుండా నజరేత్ అనే ఒక చిన్న గ్రామానికి వెళ్ళి అక్కడ పెరిగాడు. నజరేతు వాడు అని అనిపించుకొని ఉన్నాడు. ఈరోజున అదే నజరేయుడైన యేసు మీటిలోనికి వచ్చినాడు, మీ జీవితంలోనికి వచ్చినాడు, మీ హృదయంలోనికి వచ్చినాడు. ఈరోజున ఆయన మిమ్మల్ని నెక్స్ట్ వీక్ నేను మరలా మిమ్మల్ని కలుసుకునేలాగా మరి యొక్క నూతన సంవత్సరంలోనికి తీసుకొని వెళ్తున్నాడు. ఆ సంవత్సరంలో దేవుడు మీకు అద్భుతమైన కార్యం చేయడానికి, మీ కన్నీరు తొడవడానికి, మీకు ఆనందాన్ని సంతోషాన్ని ఇవ్వడానికి, సమాధానాన్ని సమృద్ధిని మీకు ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన చేతులను అప్పగించుకుందామా? ఈ ఉన్న కొన్ని రోజులు మనం పరిశీలన చేసుకుందాం. ఈ ఉన్న కొన్ని రోజులు జనవరి 1లోనికి వెళ్ళేలోగా, డిసెంబర్ 31లోనికి వెళ్ళేలోగా మనమందరం కూడా కనిపెట్టుకొని దేవుని దగ్గర అడుగుదాం. దేవా, నీ చిత్తం చొప్పున నన్ను నడిపించండి, నీ చిత్తం చొప్పున నన్ను నడిపిస్తున్నావు, నీకు వందనాలనైనా. నీ చిత్తమే, నా కన్నీరు వచ్చినది నీ చిత్తమే, నాకు వేదన కలిగినది నీ చిత్తమే, ఏది నా జీవితంలో జరిగింది 2015లో అది నీ చిత్త ప్రకారంగా జరిగిందని నేను నమ్ముతున్నా, నీకే వందనాలు చెప్పుకున్నానని చెప్పి ఆ దేవుని స్తుతించుకోండి. దేవుడు ఎలాంటి అద్భుతమైన కార్యం చేస్తాడో మీరే చూద్దరు కానీ. మిమ్మల్ని దేవుని చేతులకు అప్పగిస్తూ నేను మిమ్మల్ని గురించి నేను ప్రార్థన చేస్తున్నా. తలలు వంచండి, కండ్లు మూసుకునండి, ప్రభుని స్తుతించుకుందాం. తండ్రి, ఈ 2015 జనవరి నెల మొదటి వారం మేము మొదలుకొని ఈరోజు వరకు నువ్వు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. ఈ సత్య సువార్త ద్వారా మమ్మల్ని ఆదరించినందుకు నీకు వందనాలు. ఈ బిడ్డలను దీవించినందుకు నీకు వందనాలు. ఈ సంవత్సరం పొడుగునా వీని నువ్వు కాపాడుతూ వచ్చినావు నాయన. కన్నీరు లేకపోలేదు, సమస్యలు లేకపోలేదు, నన్ను బదిలీలు లేకపోలేదు, నన్ను మాకు జీవితంలో కొన్ని కొన్ని మార్పులు అనేటువంటివి లేకపోలేదు, కుటుంబంలో కొన్ని కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు లేకపోలేదు, అయినను వీటన్నిటిలో మీరు ఉన్నారని నిరూపించుకున్నారు. మీరు మమ్మల్ని చేపట్టి నడిపిస్తూ వచ్చినారు కనుక నీకు వందనాలు. యేసు నామములో నేను క్లెయిమ్ చేస్తున్నా, ఈ కుటుంబాన్ని నీ అరవ చేతులు పెడుతున్నా. డాడీ, మరికొన్ని దినాలలో ఈ 2015 ముగించుకొని 2016లోకి మేము అడుగెడుతుంటుండగా నీ చిత్తమే వీరి జీవితంలో సిద్ధించును గాక, నీ చిత్త ప్రకారంగా వారి కన్నీరు తుడిచివేయబడిన గాక, అద్భుతములు వీరికి జరుగును గాక, ఆశ్చర్యమైన కార్యములు వీరికి జరుగును గాక. యేసు మీరు ఇంటిలో పుట్టి ఉన్నారు గనక, యేసుని మీరు కలిగి ఉన్నారు గనక, ఎటువంటి శ్రమైన కష్టమైన వారు దాన్ని భరించుకుంటూ ముందుకు వెళ్తుంటుండగా 2016 అనే రాబోయే కాలం వీరికి దీవెనకరంగా ఉండునుగాక, సంతోషభరితంగా ఉండునుగాక, ఆనందానిచ్చేదై ఉండునుగాక, సమాధానకరమైనదై ఉండునుగాక, సమృద్ధిని కలిగేటువంటిదై ఉండునుగాక. యేసు నామములో వీరిని నేను దీవిస్తున్నా. ఈ కొన్ని దినాల బిడ్డలు పరిశీలించుకుని చూడగా ఒకవేళ మాలో ఉండకున్నది ఏదైనా ఉండుంటే నాన్న, ఏ పాపం మాలో ఉన్నప్పటికీ, దోషం మాలో ఉన్నప్పటికీ, చెడు తలంపు మాలో ఉన్నప్పటికీ అవి తీసివేసుకొని నిన్ను కలిగినటువంటి బిడ్డగా, నిన్ను కలిగిన కుటుంబంగా మేము జీవించడానికి, నీ చేత నడిపించబడుతున్న కుటుంబంగా మేము జీవించడానికి సహాయం చేసి ఈ బిడ్డలను ఆశీర్వదించమని, దీవించమని యేసు శక్తిగల నామమున ప్రార్థించి మేము పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవుని ఆశీర్వాదములు ఆయన బిడ్డలుగా మీకు మీ కుటుంబానికి అంతటికి సదాకాలం, మరముఖ్యంగా చివరి దినాల్లోనూ మీరు నూతన సంవత్సరాలు అడుగుపెట్టి పర్యంతం తోడయండి, సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. వేల స్నేహితులారా, సంతోషంగా ఉండండి. జరిగిన విషయాల గురించి ఆలోచిస్తూ కూర్చొని ఏడ్చేదానికంటే ఆ దేవుని స్తుతించుకుంటూ ఉండండి. ఈ కొన్ని దినాలు జనవరి 1కు వచ్చినంత వరకు డిసెంబర్ 31 కూడాను కనిపెట్టుకొని ప్రార్థన చేసుకోండి. దేవుడిచ్చే వాగ్దానంతో వచ్చే సంవత్సరం, నూతన సంవత్సరంలో ఆ నూతన సోమవారం నాడు నేను మీ ముందుకి రాబోతున్నా. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. మీరు పొందుకున్న మేలులు ఒకవేళ మీ ప్రార్థన విన్నపాలేదనంటే దయచేసి ఉత్తరం ద్వారా తెలియజేయండి. మీ అడ్రస్ కూడా పంపించడం మరొకండి. వీలైతే మాకు గ్రీటింగ్స్, మా బెస్ట్ విషెస్ మేము మీకు తెలియజెప్పడానికి మా వంతు మేము ప్రయత్నం చేస్తాం. నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట, 533440 తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త సామర్లకోట 533440 ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పటికొకవేళ నాతో ఫోన్లో పర్సనల్గా మీరు మాట్లాడాలని కోరుకున్నట్లయితే నా ఫోన్ నెంబర్ 9848110707, మరొక నెంబర్ 944004092, ఇంకొక నెంబర్ 8885527662. ఒకవేళ నాకు ఈమెయిల్ చేయాలనుకున్నట్లయితే నా ఈమెయిల్ ఐడి esatyasuvartha@gmail.com. మళ్ళీ వచ్చే వారం ఈ సత్య సువార్త కార్యక్రమంలో మిమ్మల్ని కలుసుకొని, నూతన సంవత్సరంలో మిమ్మల్ని కలుసుకొని, నూతన వాగ్దానంతో కూడినటువంటి సందేశాన్ని మీకు ఇచ్చేటంత వరకు ఈ పాత సంవత్సరానికి గుడ్ బై చెప్తూ, సంతోషాన్ని ఆనందాన్ని మీకు విడుదల చేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నా మీ ప్రియ సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.